Right, divergence of a vector. Let f bar be any continuously differentiable vector point function, then I bar dot dou f bar by dou x plus j bar dot dou f bar by dou y plus k bar dot dou f bar by dou z is called the divergence of f bar. And it is written as divergence f bar, that is divergence f bar I bar dou f bar by dou x plus j bar dou f bar by dou y plus k bar dou f bar by dou z equal to f bar ni common isthe manaki idu untundi. Din means entante delta. Sorry, del andi. Right? This means here del. Sir, inta mundu gradient ki kuda manam adhe apply chesam kada sir ante gradient ki del apply chestam, divergent ki del apply chestam, curl kuda del apply chestam. Kaapothe ikkada vache sariki endante gradient ki divergent ki vachesi డాట్ పెడతామండి ఇక్కడ. ఓకే, రైట్. కర్ల్కి మాత్రం క్రాస్ పెడతాము. ఇది ఒకటి ఐడెంటిఫై గుర్తు పెట్టుకోండి అమ్మా బాగా. రైట్, హెన్స్ వీ కెన్ రైట్ డైవర్జెన్స్ ఎఫ్ బార్ ఈక్వల్ డెల్ డాట్ ఎఫ్ బార్. దిస్ ఇస్ ద స్కేలార్ పాయింట్ ఫంక్షన్. నెక్స్ట్ సోలెనైడియల్ వెక్టర్. ఓకే, సోలెనైడియల్ వెక్టర్ ఏ వెక్టర్ పాయింట్ ఫంక్షన్ ఎఫ్ బార్ ఇస్ సెట్ టు బి సోలెనైడియల్ ఇఫ్ డైవర్జెన్స్ ఎఫ్ బార్ ఈక్వల్ 0. మనం ఏదైతే ఫంక్షన్కి డైవర్జెన్స్ అంటే డెల్ డాట్ ఎఫ్ బార్ అప్లై అయితే దాని వాల్యూ 0 వచ్చింది అనుకోండి, అదేంటన్నట్టు సోలెనైడియల్ వెక్టర్ అని అర్థం. ఓకేనండి. రైట్, సోలెనైడియల్ వెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీకు గేట్ ఎగ్జామ్స్లో కానీ లేకపోతే సిఎస్ఆర్ నెట్లో కానీ లేదంటే మనకి ఇంజనీరింగ్ డిగ్రీ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మీకు క్వశ్చన్స్ అడుగుతున్నానండి దీని మీద. ఓకే, రైట్. ఇది చాలా జాగ్రత్తగా నేను ఇప్పుడు సోలెనోయిడల్ వెక్టర్. ఇంకోటి కర్ల్లో వచ్చేసి ఇర్రొటేషనల్ అని ఉంటుందండి, అది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏది సోలెనోయిడల్ వెక్టర్ అండ్ ఇర్రొటేషనల్ వెక్టర్. ఓకేనండి. ఇర్రొటేషనల్ వెక్టర్ కర్ల దగ్గర వస్తుంది, సోలెనోయిడల్ వచ్చేసి డైవర్జెన్స్లో వస్తుందండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, దీని మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. షార్ట్ ఆన్సర్, ఇఫ్ ఎఫ్ బార్ ఈక్వల్ ఎక్స్ వై స్క్వేర్ I bar plus 2x square yz j bar minus 3yz square k bar, find divergence f bar at 1 comma minus 1 comma 1 అని చెప్పేసి మనకు పాయింట్ ఇచ్చాడు. మనం దీన్ని గివెన్ f bar ఈక్వల్ ఎక్స్ వై స్క్వేర్ ఐ బార్ ప్లస్ 2x yz j bar minus 3yz square k bar. ఓకే, ఇప్పుడు మనం దీన్ని డైవర్జెన్స్ ఎఫ్ బార్ అప్లై చేద్దాం. డైవర్జెన్స్ అంటే డెల్ డాట్ ఎఫ్ బారే కదండి. డెల్ అంటే ఏంటి మరి, ఐ బార్ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బై డో వై ప్లస్ కే బార్ డో బై డో జెడ్ డాట్ ఎక్స్ వై స్క్వేర్ ఐ బార్ ప్లస్ 2x స్క్వేర్ వై జెడ్ జే బార్. ఓకే, రైట్, మైనస్ 3y z స్క్వేర్ కే బార్. ఓకే, డాట్ కాబట్టి మనం ఐ ఐ డాట్ ఐని జే డాట్ డేనే మల్టిప్లై చేద్దాం. రైట్, డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ డో బై డో వై ఇంటూ 2x స్క్వేర్ వై జెడ్ ప్లస్ డో బై డో జెడ్ ఇంటూ మైనస్ 3yz స్క్వేర్. డో బై డో ఎక్స్ ఏమవుతుందండి, 1 అవుతుంది, వై స్క్వేర్ ఉంటుంది ఇక్కడ ప్లస్. ఓకే, రైట్, y అనేది 1 అవుతుంది, 2x స్క్వేర్ z మైనస్ 6yz డో బై డో జెడ్ అంటే 2 ముందుకు వస్తే 6yz. ఇదేంటి డైవర్జెన్స్ ఎఫ్ బార్. మరి దేర్ ఫోర్ డైవర్జెన్స్ ఎఫ్ బార్ ఎట్ పాయింట్ ఎంత ఇచ్చాడు, 1 కామా మైనస్ 1 కామా 1 అని ఇచ్చాడు. అంటే x ఉన్న చోట 1, y ఉన్న చోట మైనస్ 1, z ఉన్న చోట 1. మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ 1 మైనస్ 6 ఇంటూ మైనస్ 1, 6 ఇంటూ మైనస్ 1 ఇంటూ 1. ఓకే, రైట్. ఇప్పుడు 1 ప్లస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6, దట్ ఈక్వల్ ఎంత అండి, 9. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం, ఫైన్ డైవర్జెన్స్ ఎఫ్ బార్ వెన్ ఎఫ్ బార్ ఈక్వల్ గ్రేడియంట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఇదే ప్రాబ్లమ్ని నెక్స్ట్ కర్ల్లో ఇస్తాడండి, కర్ల్ ఎఫ్ బార్ అని ఇస్తాడు. ఓకే, సేమ్ వెన్ మాత్రం ఎఫ్ బార్ ఈక్వల్ ఇదే ఉంటుంది. కాకపోతే ఇక్కడ డైవర్జెంట్ కర్ల్ ఇది జాగ్రత్తగా గమనించారండి. మనకి సేమ్ క్వశ్చన్ కర్ల్లో కూడా వస్తుందండి. ఈ రెండు షార్ట్ ఆన్సర్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్స్ అండి.
కర్వ్ లో కూడా ఇదే ఫంక్షన్ ఎఫ్ బార్ ఈక్వల్ టు అని ఇస్తాడు గ్రేడియంట్ గ్రేడియంట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz అని ఇస్తాడు. కానీ ఇక్కడ మాత్రం డైవర్జెంట్ ఉన్న దగ్గర కర్వ్ ఉంటుంది, అక్కడ ఇక్కడ డైవర్జెంట్ ఉంది. ఓకే, జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైట్, నెక్స్ట్ సొల్యూషన్ హియర్. సొల్యూషన్ హియర్ లెట్ ఎఫ్ బార్ ఈక్వల్ గ్రేడియంట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz అండ్ ఈ మొత్తాన్ని మనం పై అనుకుందాం, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఓకే, ఎందుకంటే దీనికి గ్రేడియంట్ అప్లై చేస్తేనే అది ఎఫ్ బార్ అయిపోతుంది కదా. రైట్, ఇప్పుడు డో పై బై డో ఎక్స్ 3x² మైనస్ 3yz, డో పై బై డో వై 3y² మైనస్ 3xz, డో పై బై డో జెడ్ 3z² మైనస్ 3xy. ఓకే రైట్, ఇప్పుడు గ్రాడ్ పై అందాం. ఓకే రైట్, గ్రాడ్ పై అంటే డెల్ డాట్ పై. రైట్, ఐ బార్ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో పై బై డో వై ప్లస్ కే బార్ డో పై బై డో జెడ్ దట్ ఈక్వల్ ఐ బార్ 3x² మైనస్ 3yz ప్లస్ జే బార్ 3y² మైనస్ 3xz ప్లస్ కే బార్ 3z² మైనస్ 3xy. ఇదేంటిది? గ్రాడ్ పై ఈక్వల్ టు ఎఫ్ బార్ ఈక్వల్ టు ఎఫ్ బార్. ఇప్పుడు డైవర్జెంట్ అప్లై చేద్దాం. డైవర్జెంట్ డాట్ ఎఫ్ బార్ ఈక్వల్ డో ఎఫ్ 1/2x డో ఎఫ్ 2/2y. సార్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇలా కూడా రాసుకోవచ్చు అండి. ఇప్పుడు మన ఎఫ్ 1 ఎఫ్ 2 ఎఫ్ 3 అన్నట్టు ఇవే అన్నమాట. ఓన్లీ ఇది ఎఫ్ 1 ఇది ఎఫ్ 2 ఇది ఎఫ్ 3, కేలు ఐలు జేలు కేలు అవసరం ఉండేయండి. డో బై డో ఎక్స్ 3x² మైనస్ 3yz, డో బై డో వై 3y² మైనస్ 3xz, డో బై డో జెడ్ 3z² మైనస్ 3xy, డో బై డో 6x ప్లస్ 6y ప్లస్ 6z. ఓకే రైట్, 6x ప్లస్ 6y ప్లస్ 6z ఇదేమవుతుంది? ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి 0, ఇక్కడ వై లేదు కాబట్టి 0, ఇక్కడ జెడ్ లేదు కాబట్టి 0. ఇది మాత్రమే 6z 6y 6x వస్తుంది. ఇదేంటిది? ఇది డైవర్జెంట్ ఎఫ్ బార్. ఓకే రైట్, దీంట్లో 6 కూడా కామన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? ప్లీజ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.